హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే హెల్త్ అండ్ బ్యూటీ. వాట్సాప్ కోట్లాది మందిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒకటి. వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని, అడిక్షన్కు దారితీస్తుందని, ఆ వ్యసనం మరిన్ని సమస్యలకు కారణమవుతుందన్న ఆందోళనలు చాలా కాలంగా ఉన్నవే. అయితే వాట్సాప్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్పై సమయం గడపటం ఆరోగ్యానికి మంచిదని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ కంప్యూటర్ స్టడీస్లో ప్రచురితమైన కథనం ప్రకారం, వాట్సాప్ లాంటి టెక్స్ట్ బేస్డ్ మెసెంజింగ్ యాప్లో గ్రూప్ చాట్స్ ద్వారా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఆన్లైన్ చాటింగ్ పద్ధతులు మానసిక ఆరోగ్యంపై చూపించే ప్రభావాలు అనే అంశంపై జరిపిన అధ్యయనం ఇది. సోషల్ మీడియా వల్ల దుష్ప్రభావాలు ఎక్కువన్న వాదన చాలా కాలంగా ఉన్నదే. కానీ సోషల్ మీడియా మరీ అంత చెడ్డదేం కాదని అధ్యయనం తేల్చింది. రోజు ఎక్కువ సమయం వాట్సాప్ ఉపయోగించిన వారిలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో దగ్గరగా ఉన్నామన్న ఫీలింగ్ కలగటంతో పాటు ఒంటరితనం అనే భావన తక్కువగా ఉందని, ఆత్మ గౌరవం పెరిగిందని తేలింది. మొత్తం 200 మంది యూజర్లతో అధ్యయనం జరిపారు పరిశోధకులు. వారిలో 158 మంది మహిళలు కాగా 42 మంది పురుషులు. వారి సగటు వయస్సు 24 ఏళ్లు. అందరూ రోజు 55 నిమిషాల కన్నా ఎక్కువగా వాట్సాప్ ఉపయోగించారు. వాట్సాప్ చాటింగ్ వారిపై సానుకూల ప్రభావం చూపించింది. అంతేకాదు, వాట్సాప్ గ్రూప్స్ లో చాటింగ్ చేసే వారిలో ఒంటరితనం భావాలు తగ్గాయి. మానసిక ఆరోగ్యం కోసం టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో ఈ అధ్యయనం నిరూపించిందని భావిస్తున్నారు పరిశోధకులు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఉపయోగకర విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.